తొమ్మిదవ ఆవిర్భావ జనసేన తొమ్మిదవ ఆవిర్భావ సభలో పెద్దలు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తలకి దిశానిర్దేశం చేయడం కోసం సభ ఏర్పాటు చేసి దిశానిర్దేశాన్ని కూడా వారు చాలా సూక్ష్మంగా వారికి చెప్పడం జరిగింది వారి కోణంలోకి వెళ్తే అంటే ఆయన సంస్కారం ఉంది కాబట్టి నాకు అందరికీ నమస్కారం పెడుతున్నారు ఒకవేళ నేను నమస్కారం పెట్టకపోతే ఆయన నాకు సంస్కారం లేదనుకుంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం సిపిఐ పార్టీకి నమస్కారం సిపిఎం పార్టీకి నమస్కారం కాంగ్రెస్ పార్టీకి నమస్కారం సోనియా గాంధీ గారికి నమస్కారం ఎన్నికలప్పుడు ఇట్లాంటి జాతరలప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదోటి తిట్టేళ్ళేటువంటి నాగబాబు గారికి నమస్కారం అమాయకంగా పవన్ కళ్యాణ్ గారు ఎటు తీసుకెళ్తే అమాయకంగా అటు వెళ్ళిపోతున్నటువంటి జనసేన కార్యకర్తలకు నమస్కారం వాళ్ళ పార్టీ నాయకుడి మీద నాయకుడు కుమారుడి మీద కంటే కూడా కిటికీల్లోంచి పక్క చూపులు చూస్తూ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి కిటికీలోంచి అమాంతం దూకి తెలుగుదేశం పార్టీతో జారతారని ఎదురు చూస్తున్నటువంటి దొంగ చూపులు చూస్తున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా నమస్కారం నాయకులకు నమస్కారం ఇంతమందికి అలాగే చంద్రబాబుకి అంటే బజారిన పడి తిట్టుకున్నటువంటి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగనే తిట్టుకున్నటువంటి బీజేపీ నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి ఎవడ కలుపుతాడా అని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారి మధ్యలో మూడేళ్ల నుంచి చేరి ఇవాళ ఆ రెండు పార్టీల్ని కలిపేటువంటి ప్రయత్నం చేసినందుకు సంతోషపడుతున్నటువంటి ఎదురు చూ సంతోషంగా అరువులు చాచి ఎదురు చూస్తున్నటువంటి బీజేపీ నాయకులకి కార్యకర్తలకు కూడా నమస్కారం ఈ నమస్కారాలతో ఈ ఎంత సంస్కారం ప్రదర్శించినటువంటి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ కార్యకర్తలకు కూడా నమస్కారం పెట్టినందుకు మరొక పెద్ద నమస్కారం ఆయనకి కానీ ఇంత సంస్కారం నేర్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన జీవితానికి ఆయన ఈ స్థితిలో ఉంటాకి ఒక జీవితాన్ని ప్రసాదించినటువంటి సినిమా జీవితాన్ని కానీ లేదా ప్రజారాజ్యం పెట్టినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి వేలు పట్టుకొని తీసుకొచ్చి ఓనమాలు నేర్పినటువంటి చిరంజీవి గారికి నమస్కారం పెట్టకపోవటం అనేది మరి ఎక్కడి నుంచో ఆయన నేర్చుకున్న ఈ సంస్కారం మరి ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాను చిరంజీవి గారు లేకపోతే మీ జీవితం ఉందా అనేది కూడా మీకు మీరు మీ అంతరాత్మ నొక్కుతున్నారు ఎందుకంటే కొన్ని లక్షల పుస్తకాలు ఆలవోకగా చదివినటువంటి మీకు ఏ ఒక్క పుస్తకంలో చాలామంది రెడ్లు కమ్మారు ఆళ్ళీలు పుస్తకాలు ఇచ్చారని మీరు చెప్తున్నారు కదా మీటింగ్లో ఏ ఒక్కడు కూడా మీకు ఆ పుస్తకం ఇవ్వలేదా మన జీవితాన్ని తీర్చిదిద్దినటువంటి తీగ లాంటి మీ జీవితానికి ఒక కర్రలాగా ఒక ఊత కర్రలాగా మిమ్మల్ని ఎదగటానికి సాయం చేసినటువంటి అండగా నిలబడినటువంటి చిరంజీవి గారు మీకు కనపడకపోవటం ఆయన నమస్కారం పెట్టకపోవటం ఇక అది ఏదైనా తొందరలో కొత్త పుస్తకం అన్న చదివన్నా సరే భవిష్యత్తులో పెడితే బాగుంటుందని చెప్పిన వారికి తెలియజెప్తూ ఆయన మాట్లాడుతూ వారు చెప్తారు ఏంటి ఏతావాత ఆయన పెద్దల పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చేది ఏంటంటే నేను ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ బాగుండాలని కోరుకునే ఉండరా బాబు మీకు అర్థం కాకపోతే అసలు మీ కర్మ ఇక నేనే ఎవడేం చేయలేడు ఇక భగవంతుడు కూడా మిమ్మల్ని ఏం చేయలేడు అనేది ఆయన వాళ్ళ మీటింగ్ సారాంశం ఆయన 2014లో 9 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టాను మార్చి 14వ తారీఖున అని చెప్పి చెప్పినట్టు అన్నారు ఆయన 9 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఏం చెప్పారు
నేను 2012 లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి పార్టీ పెడతానని చెప్తే అమ్మమ్మమ్మ నువ్వు మాత్రం పెట్టబాకు పవన్ కళ్యాణ్, నువ్వు పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడు కాబట్టి నువ్వు పార్టీ పెట్టకుండా ఈ ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేయని చెప్పని మా ఇంటికి వచ్చి బతిమాలాడు. లేకపోతే 12 లో నేల్తే నాకు సలహా చెప్పాడు, 14 లో మా ఇంటికి వచ్చాడు కాబట్టి నేను చేశానని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఆయన నోటితో చెప్పారు. అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాకూడదు అనేది వారి లక్ష్యం. 2019లో ఏమైంది? ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు కదా, ప్రభుత్వ వ్యతిరేక ఒక్క ఓటు కూడా చీలకుండా చూస్తాను. మరి 2019లో కూడా ప్రభుత్వ వ్యతిరేక అంటే ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన సాగించినటువంటి దోచుకున్నటువంటి మీరు గుంటూరు సభలో ఎన్ని మాటలు మాట్లాడారు దోపిడీ గురించి, లంచగొండితనం గురించి, చంద్రబాబు ప్రజా వ్యతిరేక పరిపాలన గురించి, వారి కుమారుడు లూటీల గురించి ఎంతసేపు అనర్గళంగా మాట్లాడారు. మరి అటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండాలని ఆ రోజు మీకు లక్ష్యం లేదు, ఇవాళే వచ్చింది. ఆ రోజు ఎందుకు లేదు? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి, చీలిపోతే మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి మేలు జరుగుతుంది, ఆయన ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఆ రోజు ఎవరూ చీలకూడదు. ఈరోజు ఆయన లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఇన్ని పార్టీలను ఏకం చేసి రేపొద్దున ఎలక్షన్కి వెళ్దామని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ఆయన చెప్తున్నారు ఈ రకమైనటువంటి ఫార్ములానే మీరు వండి పట్టరండి, మనందరం కలిసి భోంచేద్దామని చెప్పి ఆయన చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ మాకు దిశానిర్దేశం చేస్తుంది, కానీ ఓటు చీలకుండా అందరం కలిపి ఒకటే చేస్తాను అని చెప్పి మాట్లాడుతారు. ఇది అంటే పవన్ కళ్యాణ్ గారి అంతిమ లక్ష్యం. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన మొదటి రోజు దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడం, ద్వేషించటమే ఆయన సిద్ధాంతం. మరొక సిద్ధాంతం లేనటువంటి పైకి 100 మాటలు చెప్పినా కూడా ఆయన అంతరాత్మలో ఏకైక సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారి వినాశం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యతిరేకతే ఆయన సిద్ధాంతంగా మనకి ఇవాళ తేడతెల్లం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఆయన 9 ఏళ్ల క్రితం వచ్చానని చెప్పి మాట్లాడారు. యువరాజ్యం 14 సంవత్సరాల క్రితం చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెడితే అప్పుడు మీరు యువ అధ్యక్షుడిగా, యువరాజ్యం అధ్యక్షుడిగా మీరు రాజకీయాల్లోకి వచ్చి ఊరు వాడా తిరిగి రాజకీయాలు మొదలుపెట్టినటువంటి పరిస్థితులు. అయితే 2014 నుంచి 2019 దాకా ఏమైంది? ప్రశ్నించడం ఏమైంది? ఎందుకు ప్రశ్నించలేదు? అంటే ప్రశ్నించడం అంటే అది ఇది అని కొత్త కొత్త సూక్తులు చెప్తున్నారు, కొత్త కొత్త పదాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. పదప్రయోగాలు కొత్త తప్పితే మీ భావం, మీ సిద్ధాంతం ఏం మారింది అనేది ఒకసారి చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, ఏం మారింది? ఆయన మాట్లాడతారు, ఏమని మాట్లాడతారు దాన్ని ఏంటి, మానసిక అత్యాచారం చేస్తున్నారు, చేశారు నన్ను అన్నారు. అంటే మీరేమైనా స్పెషలిస్టా మానసిక అత్యాచారం చేయడంలో? మీరు ఒక్కలే చేయటానికి లైసెన్స్ ఉందా? అంటే మానసిక అత్యాచారం చేయడానికి మీరు లైసెన్స్ పొందున్నారా? ఏం మాట్లాడతారు ఇవాడు? ఇవాళ సభ మొదలేంటి? ఎల్లుల్లిపాయో ఎల్లంపల్లో? అంటే మీరు మాత్రం మానసిక అత్యాచారం చేయొచ్చు. అవంతి బంతి, పూ బంతి, చామంతి, గోడకు కొట్టే వెనక్కి రాని బంతి. మీరు మాత్రం మాగ మెళ్ళో బోర్డు వేసుకుని నేను మానసిక అత్యాచారాలు చేస్తానని చెప్పని విచ్చలవిడిగా మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే అండి, ఆడ మగ తేడా లేకుండా అత్యాచారాలు, మానసిక అత్యాచారం చేయొచ్చు. మీరు మిమ్మల్ని మాత్రం పొల్లెత్తి మాట అనకూడదు, మిమ్మల్ని ఏమన్నా అంటే మానసిక అత్యాచారం. మీరు మాత్రం యథేచ్ఛగా మానసిక అత్యాచారాలు చేస్తూ పోతుంటారు. లైసెన్స్డ్ కిల్లర్ లాగా మీరు లైసెన్స్డ్ మానసిక అత్యాచారం చేసేటువంటి లైసెన్స్ ఉందన్నమాట మీకు. లైసెన్స్డ్ పర్సన్ ఫర్ డూయింగ్ మానసిక అత్యాచారం, అంతేనా? మీ భాషలో చెప్పాలంటే మీకే మనసు ఉంటుంది, మీకు ఒక్కళ్ళకే మానసిక శాస్త్రం తెలుసు, ఇంకెవరికి పదజాలం తెలియదు ఈ బాటలు. అయినా
ఈ దేశ ప్రయోజనాలు ఈ రాష్ట్ర ప్రయోజనాలు అని ఈ చాలా చాలా ఉపోద్ఘాతాలు చెప్తున్నారు వారు పవన్ కళ్యాణ్ గారు నేను వారిని ఒకటే నేను సూటిగా ప్రశ్నిస్తున్నా 2014 లో మీరు సొంతగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా ఈ రాష్ట్ర ప్రజల ఏ అవసరం కోసం తీసుకున్నారు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఏం మేలు సాధించి పెట్టారో ఒక్కటి చెప్పండి 2014 లో పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం ముందు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఆ రోజు కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే సిద్ధాంతం కోసమే నేను పార్టీ పెడతానని అన్నారు మరి తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయమని అడిగారు ఆ రోజు ఏ లక్ష్యంతో తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పి అడిగారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం మేలు జరిగింది 2014 నుంచి 19 దాకా మీ నిర్ణయాల వల్ల ఏం ప్రయోజనం జరిగింది ఇక్కడ ఉద్దానం వెళ్ళొచ్చారు పెద్ద ఫోటో సెషన్ చేశారు కదా సార్ ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఉద్దానంలో ఏం చేశారు మీరు వెళ్ళి పెద్ద కట్ట కాగితాలు కట్టేదో తీసుకెళ్ళి మాట్లాడొచ్చారు కదా ఎలిగా స్పెషల్ ఫ్లైట్లో వచ్చి లుంగి కట్టుకుని వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వారికి చెప్పారుగా ఉద్దానం ఉద్ధరించాము ఇద్దరం అని చెప్పని మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉద్దానాన్ని ఏం ఉద్ధరించారు రాజధాని వచ్చారు కదా తమరు రాజధాని వచ్చి ఇవాళ సభలో ఎన్ని అసత్యాలు మాట్లాడారంటే ఎంత దుర్మార్గం ఇది అంటే పట్టపగల అబద్ధాలు చెప్తే బాగోదని చెప్పని చీకట పడ్డాక ప్రారంభించినట్టున్నారు ఉపన్యాసాన్ని చీకట్లో అయితే అబద్ధాలు ఎన్నైనా మాట్లాడచ్చు అని చెప్పని అసలు ఉండవల్లి పెనుమాక ఈ గ్రామాల్లో అసలు మీరేనా యాజిటేషన్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ర్యాంబో రాంబాబు గారు అని మాట్లాడతారు మీరు ర్యాంబో రాంబాబు గారు అంటే మీరు మానసిక అత్యాచారం చేయొచ్చు ఏదో కులంలో పెద్ద హీరోవి బాగా జనం అంటే జనం మోజుపడతారు ప్రత్యేకించి మనవాళ్ళందరూ మోజుపడతారని రాంబాబు గారు ఏదో అమాయకంగా నిన్ను పిలుచుకున్నాడు పెళ్ళికి అంటే పెళ్ళికి వెళ్తాం మీరు రాబాకు పెళ్ళికి పెళ్ళికి వచ్చి పిల్లల్ని ఆశీర్వదించి వెళ్ళవయా అంటే ఇవాళ ఈ పురాణం అందుకుంటావు ర్యాంబో రాంబాబు మరి మనమెవరు మన సినిమాకు పేరు కదా మనం జానియా ఏంటి మనం ఏంటి తప్పు కదా ఈ రకమైన భాష అంటే మనం ఎవరినైనా మానసిక అత్యాచారం చేసి మానసిక ఆనందం పొందొచ్చు ఇదేం సునకానందం పవన్ కళ్యాణ్ గారు మనకి ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడి పెళ్ళికి పిలిస్తే వచ్చి అక్షంతలు అయ్యి శత్రువుని కూడా పిలుస్తాం వచ్చి అక్షంతలు వేసి వెళ్తారు అంటే శత్రువు కూడా మన పిల్లల్ని ఆశీర్వదిస్తే బాగుంటుంది మన పిల్లల జీవితాలు బాగుండాలి 10 మంది ఆశీర్వదించాలి అని చెప్పని ఆశిస్తారు రాజకీయాల్లో ఒకళ్ళనొకళ్ళు ఎంతమందిని పిలుస్తారు ఏదో మీరేదో హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటుంటే అసలు మీరు ఈ అలౌకిక జీవితాన్ని అన్ని వదిలేసి అక్కడ మీరు మిమ్మల్ని తపోభంగం చేసి మా అంబటి రాంబాబు గారు మిమ్మల్ని పెళ్లికి పిలుచుకొచ్చినట్టు మీ తపస్సు అంతా పాడైపోయి ఈయనేదో మీకు మునికన్యలాగా ఓ రాంబాబరసి మేనకలాగా రాంబాబు గారు కనపడితే మీరు గబగబా వచ్చి పెళ్లికి వచ్చినట్టు ఏంటి భాష అంతా మీరు మాత్రం మానసిక అత్యాచారం చేసేయచ్చు ఎవరిని పడితే ఆడమ్మ తేడా లేకుండా మిమ్మల్ని మాత్రం పల్లెత్తు మాట అనగోరు అనకూడదు ధర్మం ఇది ఉండవల్లి పెనుమాక ఈ గ్రామాల మంగళగిరి నియోజకవర్గాన్ని ఈ గ్రామాలన్నింటిలో రైతులకి ధైర్యం ఇచ్చింది ఎవరు ఊతం ఇచ్చింది ఎవరు వాళ్ళ పోరాటంలో వారికి అండగా నిలబడింది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే మీరు నిలబడ్డారా మీరేం చేశారు ఒకరోజు విహారయాత్రలాగా వచ్చి అక్కడికి వచ్చి కూర్చుని ఎవరి చేతిలో గబాన్ల గిన్నె లాక్కుని దాంట్లో ఉన్న పెరుగన్నం లటాలటా తినేసి చంద్రబాబు ఇంటికి వెళ్ళి చంద్రబాబు గారు అన్నీ బాగా చేస్తున్నాడని చెప్పి మీ దారి మీరు హైదరాబాద్ వెళ్ళిపోయి షూటింగ్కి వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు ఆదుకున్నది పోరాటం చేసింది ఎవరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కాదా మీరు చేశారా మీరేం చెప్పారు ఆ పెరుగన్నం తినేసి వెళ్ళిపోయి చంద్రబాబు దేవు ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పి చంద్రబాబు అన్నీ బాగా చేస్తున్నాడని చెప్పి చెప్పిన మీరు ఇవాళ మాట్లాడుతున్నారు అంటే ప్రజలకి జ్ఞాపక శక్తి ఉండదనుకుంటున్నారా మీరు ఆ రోజు ఏం చెప్పారు ఎన్నికల్లో అంటే జనం కోసం ఎంతగానో దిగజారి పెద్దది అదో హీరోయిజం లాగా మీరు ప్రవర్తించడం మీరేం చెప్పారు ఐవీఆర్ కృష్ణారావు గారు పుస్తకం ఓపెన్ చేసినప్పుడు ఈ బెజవాడలో కనకదుర్గమ్మ సాక్షిగా మీరేం చెప్పారు ఇది ఒక కుల రాజధాని ఇది అందరికీ రాజధాని కాదు ఇది
అని మీ నోటితో మీరు మాట్లాడి కర్నూలు వెళ్ళి అది ఒక సామాజిక వర్గం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి రాజధాని మాత్రమే ఇది అందరి రాజని నా మన దృష్టిలో మన మనసులో జనసేన మనసులో మాత్రం కర్నూలే రాజధాని అని చెప్పని మీరు మాట్లాడి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మీరు మాత్రం ఏది బడితే అది పోటకో సిద్ధాంతం రోజుకో సిద్ధాంతం సినిమా అంటే సినిమా సినిమాకో డైలాగ్ సినిమా సినిమాకో స్టేట్మెంట్ బాగుంటుంది అసలు ఇది భీమలా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కిను ఇవాల్టికి అసలు తేడా ఏం కనపడింది అక్కడ సినిమా వాళ్ళు రాసి ఇచ్చిన డైలాగులు చదివి వెళ్ళిపోతారు ఇక్కడ సినిమా వాళ్ళు రాసి ఇచ్చిన డైలాగులు చదివి వెళ్ళిపోయారు ఏమాత్రం అసలు అంటే ఒక మాట కట్టుబాటు అరే మొన్న ఏం చేశాం నిన్న ఏం చేశాం జనం గుర్తుంటుంది అనేది ఆలోచన లేకుండా మాట్లాడటం చాలా అన్యాయం పవన్ కళ్యాణ్ గారు అది మీ దృష్టిలో మీలాగా సిద్ధాంతాలు లక్షల పుస్తకాలు చదివినటువంటి వారు ఈ రకంగా ప్రవర్తించడం అనేది కూడా ధర్మం కాదని చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు రాష్ట్రానికి అని చెప్తారు అప్పులు పెరిగినాయి అని చెప్తారు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు అని చెప్తారు ఇది పచ్చి దగా కదా మిమ్మల్ని మీరు వంచుకోవడం కాదా ఈ 3 సంవత్సరాల్లో 1,35,000 కోట్ల రూపాయల్ని సరాసరి ఒక్క పైసా లంచానికి అవకాశం లేకుండా ప్రజల బ్యాంక్ అకౌంట్లోకి సరాసరి పంపించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా మీకు తెలీదా మీకు లెక్కలు రాసిచ్చినటువంటికి తెలీదా రాష్ట్రం కరోనాతో అల్లాడుతుంటే అప్పటి వరకు కేవలం ఒకే ఒక వైరాలజీ ల్యాబ్ తిరుపతిలో ఉంటే దాన్ని 10ల సంఖ్యలో 20ల సంఖ్యలో ల్యాబులను ఏర్పాటు చేసి వైద్యాన్ని అందజేసి 30,000 కోట్ల రూపాయలతో కరోనా వ్యతిరేకంగా ఈ రాష్ట్రాన్ని పోరాటం చేసి సంసిద్ధం ప్రాణాలని పోగొట్టుకోకుండా నిలబెట్టినటువంటి పరిస్థితులు మీకు గుర్తురావట్లేదా కరోనా కష్టకాలంలో 45,000 కోట్ల రూపాయలని సరాసరి పేదా బిక్కి ప్రజలందరి అకౌంట్లోకి డబ్బులు పంపిస్తే దానికి లెక్క జమ మీకు తెలియట్లేదా నాడు నేడు పేరు మీద ఆఖరికి మీరు ప్రేమించే చంద్రబాబు చదువుకున్నటువంటి స్కూల్ను కూడా బాగు చేయకుండా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి మీ స్నేహితుడు పక్కుంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 16,000 పాఠశాలల్ని 7,000 కోట్ల రూపాయలు పెట్టి ఆధునీకరించినటువంటి వాస్తవమా కాదా పుస్తకాలన్నింటిలో కూడా ఒక పేజీలో ఆంగ్ల మాధ్యమం ఒక పేజీలో తెలుగు మాధ్యమంలో వచ్చేసి పిల్లలకి కొత్త తరం విద్య అందించేదానికి కానీ నూతన విద్యను అందించేదానికి కానీ మానసికంగా ఎక్కడా కూడా డబ్బున్న పిల్లలతో పోల్చుకుని కుంగిపోకుండా వీళ్ళ పిల్లల్ని పేదల పిల్లలందరినీ కూడా యూనిఫామ్తో టిప్ టాప్గా మంచి బల్లల మీద కూర్చున్నట్టుగా చేసి విద్యని వాళ్ళ మానసిక స్థైర్యాన్ని పెంచి డబ్బున్న వారి పిల్లలతో పోటీ పడేలాగ చేసేదానికి ఖర్చు పెట్టిన డబ్బులు కనపట్లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసుపత్రులన్నింటినీ కూడా నాడు నేడు భాగంగా ఆసుపత్రులను 1,000 కోట్ల రూపాయలు పెట్టి ఆధునీకరించినటువంటి తమరు కళ్ళకి కనపడతలేదా తమరు చెవులకు వినపట్టలేదా లేకపోతే మీకు రాతలు రాసిన వాడి కళ్ళకి మెదడులోకి ఎక్కన పరిస్తుందా ఇవాళ ఆయన మాట్లాడతాడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీలో ఉండగానే అమరావతి చట్టం చేశారు కదా శాసనాలను మార్చే అధికారం ఎవడిచ్చాడు చట్టసభల్లో శాసనం చేస్తే అమలు చేయాలి కదా అని మాట్లాడుతున్నారు రోజు మనం ఎక్కడ దేగుతాం పవన్ కళ్యాణ్ గారు రోజు మనం దేకేది ఎక్కడ ఎవరి చంకనెక్కి తిరుగుతున్నాం ఏం మాట్లాడుతున్నాం నిన్ను నడిపించే శక్తి ఎవరు ఇప్పుడు నాకడ మీటింగ్లో కూడా చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు తమరు మీరేం చెప్పారు బీజేపీ నాకు దిశానిర్దేశం చేయాలని చెప్పారు కదా మరి అటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పని శాసనం చేసిన మాట మీరు బీజేపీ వాళ్ళు గుర్తు చేయరా ఏం మాట మారుస్తున్నారని చెప్పని చంకలోంచి ఎగిరి చొక్కా పట్టుకుని అడగలేరా ఏమైంది మీ ధైర్యం ఈ ఇప్పటం పొలాల్లోనే నా ఈ మాటలని
ఢిల్లీలో లేవా? ఢిల్లీలో ఉండవా? మా అమ్మాయికి పుట్టం ప్రజల పొలాల్లోనే నా ఈ మాటలన్నీ ఆరంభ స్వరత్వాలు ఉత్తర కుమాల ప్రగల్భాలని విశాఖ రైల్వే జోన్ ఏదని శాసనం తయారు చేశారు కదా మోడీ గారు అమిత్ షా గారు ఏమైంది విశాఖ రైల్వే జోన్ అని మీరు నిలదీరా అడగరా తప్పు కదా శాసనం చేసి మర్చిపోవటం అని చెప్పని పోలవరానికి ముంపు బాధితులకు కూడా డబ్బులు ఇవ్వాలి అని చెప్పని చెప్పడం నోరు రాదా మీకు విశాఖ కడప ఉక్కు ఫ్యాక్టరీ కట్టాలని చెప్పని శాసనం చేశారు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కట్టండి అని చెప్పని నోరు పెగల్దా మనకి శాసనం చేశారు కదా పార్లమెంట్లో మనం బీజేపీ పెద్దల సంకలం ఉన్నాం కదా ఆఖరికి మీకు రాజకీయాలు కూడా ఎటు నుంచి ఎటెళ్లాలో కూడా వాళ్లే చెప్పాలని అడుగుతున్నారు కదా మరి ఎగిరి చొక్కా పట్టుకోవచ్చు కదా మనం ఎందుకు పట్టుకోవట్లేదు అంటే ఇప్పటం పొలాల్లో ఒక మాట ఢిల్లీలో ఒక మాట మంది విశాఖ ఉక్కుని అమ్మే ఇద్రా బాబు అని చెప్పని ఢిల్లీ వాళ్ళని నిలదీయాలి కదా మరి అక్కడికి వెళ్ళి గదుల్లో ఒక మాట ఇక్కడికి వచ్చి రోడ్డు మీద ఒక మాట ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇటువంటి ఊసరవెల్లి రాజకీయం అతను ఎవరో పెట్టుకున్నాడు సినిమాకి పేరు మన సినిమాకి పెట్టాలి ఇటువంటిది ఊసరవెల్లి అని చెప్పని తమ రాజకీయ ఊసరవెల్లిగా మీకు అర్థం కావట్లేదా మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంతిమంగా చంద్రబాబు మేలే మన లక్ష్యం రేపు ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీని సిపిఐ పార్టీని సిపిఎం పార్టీని కాంగ్రెస్ పార్టీని జనసేనతో కలిపి నడపాలనేటువంటి మీ అంతరంగం ఇవాళ మీరు చెప్పారు కదా మీరు మాట్లాడతారు అధికార మదంతో ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్న నాయకుల కొమ్ములు విరగొట్టి కింద కూర్చోబెట్టి ఇవన్నీ చూసాం భీమలా నాయక్ సినిమాలో చూసాం ఏ డైలాగులు కదా రే బయటికి రారా లుంగి ఎగ్గట్టి అది దానికి దీనికి ఏముంది తేడా ఇక్కడ పేరు మార్చావు అక్కడ ఒరే జానీ అన్నట్టునో ఇక్కడేమో వైసీపీ నాయకులు అన్నావు తేడా ఏం లేదు కదా అని సినిమా డైలాగులే ఇక్కడ మాట్లాడావు భీమలాయక్ సినిమాలో డైలాగులకి దీనికి తేడా ఏముంది సినిమా డైలాగులు ఇక్కడ మాట్లాడేసి మీకు ముందు నుంచి చెప్తాను సినిమాలు వేరు సినిమా డైలాగులు వేరు రాజకీయాలు వేరు ప్రజలకి స్వచ్ఛత కావాలి మనసులో ఒకటి పైకి మాట ఒకటి అనేది ఇవాళ ఇవాళ జరిగిందంతా ఏంటి అసలు ఇక్కడ కంఠం మీది భావం చంద్రబాబుది ఇంతకు మించి వేరేమన్నుందా మీకు అసలు 2014 నుంచి 19 దాకా అసలు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాపాలు ఒక్కటి కూడా కనపడలా ఈ 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పులు కానీ పాపాలు కానీ ఒక్కటి కూడా కనపడలా మరొకసారి జనసేన కార్యకర్తలందరికీ నమస్కారం మీ మీటింగ్ అంతా ఒకసారి చూడండి ఒక్క మాట కూడా ప్రత్యేక హోదా ఇవ్వనటువంటి మోడీ గారిని కానీ భారతీయ జనతా పార్టీ కానీ విమర్శించలా విశాఖ జోన్ రైల్వే జోన్ ఇస్తానని ఇవ్వాలని శాసనం ఉంటే దాన్ని అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీని కానీ మోడీ గారిని కానీ ఒక్క విమర్శ చేయలా విశాఖ ఉక్కు అమ్మకూడదని చెప్పని ప్రజలు ఘోషిస్తున్న దాని గురించి ఒక్క మాట మాట్లాడలా అప్పుడెప్పుడో వెళ్ళి ఇరగదీస్తానని చెప్పని తొడలు కొట్టుకున్నది నువ్వు తెలుగుదేశం వాళ్ళకి మీకు ఏమైనా తొడలు కొట్టుకునే అవసరం ఉంది లేకపోతే అలవాటు ఉందేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొడలు కొట్టే అలవాటు లేదనేది ఒకసారి మీరు గమనించుకోమని చెప్పని చెప్తూ అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ శాసనం ఉంది ఏమైంది రామయ్యపట్నం పోర్టు నిర్మాణం చేస్తామనేది శాసనం ఉంది ఏమైంది మీటింగ్ మీద అడగలా మరి బీజేపీని తిట్లా చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట పొల్లెత్తి మాట ఒక్క మాట అనలేదు ఇది ఎక్కడ రాజకీయ పార్టీ గమ్మత్తైన రాజకీయ పార్టీ మంది భలే ఉండాల్సినటువంటి పార్టీ ఈయన ఇది నా 9 ఏళ్ల జనసేన లక్ష్యం అని చెప్పి చెప్తారు ఏంటి ఈయన లక్ష్యం అంటే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ చేయాలి జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తానంటున్నారు ఇన్ని పార్టీలు కలిపి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 100 సీట్లు పోటీ చేయాలి కదా 175లో లేదా 90 సీట్లు అన్నా పోటీ చేయాలి కదా పోటీ చేస్తారా రేపు 90 సీట్లు మీరందరూ ఈ పంచుకోళ్ళ కషాయం
ఇంతమంది వికృత పార్టీలన్నీ కలిసి అంటే వీళ్ళ ఏకైక లక్ష్యం ప్రజలకు మేలు చేయడం అంటే కూడా కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించేటువంటి వ్యక్తులందరూ కూడా ఒక చోట చేరినటువంటి చేతబళ్ళు చేసేటువంటి చేతబడి పూజారులందరూ కూడా ఒక చోట చేరాలనేటువంటి లక్ష్యంతో పెట్టుకున్నటువంటి మీటింగ్ తప్పితే వేరేమైనా ఉందా ఇది? ఆయన అంటాడు సుబ్బారెడ్డి గారు ఒక కులాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయటం వర్గశత్రువుగా మీరు ఎందుకు భావిస్తున్నారండి అంటాడు. ఎవరు ఏ కులాన్ని ఎవరు చెప్పారు? కమ్మారందరూ వచ్చి మీకు చెప్పారా? ఎవరు ఏం మాట్లాడతారు మీరు? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు, కమ్మ ఎంపీలు ఉన్నారు, ఎంతమంది కమ్మ ఓటర్లు ఉన్నారు, సానుభూతి పరులు ఉన్నారు, ఎన్ని వేలాది మంది కమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు? ఎందుకు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కమ్మారిని దూరం చేయాలని చూస్తున్నారు మీరు? మరొకసారి జనసేన కార్యకర్తలందరికీ నమస్కారం. మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేద్దాం అనుకుంటున్నాడే అంటే కమ్మవారికి కమ్మవారిని పల్లకిలో కూర్చోబెట్టి పల్లకి మోయిద్దాం అనుకుంటున్నాడు. ఇది టోటల్గా ఇవాళ మీకు ఇచ్చిన సిద్ధాంతం దిశానిర్దేశం ఏంటయ్యా అంటే ఆయన చెప్పకనే చెప్తున్నాడు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో కమ్మారికి వ్యతిరేకమని చెప్తున్నాడు. ఎవడన్నాడు మేమన్నామా? మాతో ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మా ఊళ్ళో ఆఖరికి నా కాన్స్టిట్యూన్సీ నా నియోజకవర్గంలో ఉన్నటువంటి కమ్మారిని నా వైసీపీ జెండా మోసే వాళ్ళందరూ వ్యతిరేకం అయితే ఎందుకు మోస్తారు? ఏ ఊర్లో లేరు? ఇంత పచ్చిగా విషం చెమ్మటం అనేది ఎంత దుర్మార్గం! ఇది ఏమన్నా ధర్మమా మీకు? ఇది టోటల్గా ఏంటంటే ఏతావాత మీటింగ్ పెట్టి నేను చంద్రబాబు కోసం అన్ని పార్టీలను కలుపుతాను, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావటం లేదు, కిందసారి ప్రయత్నం చేశాను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కూడా చీల్చడం కోసం నేను సపరేట్గా కాంగ్రెస్ మన సిపిఐ సిపిఎం వాళ్ళని బుట్టలో వేసుకుని వాళ్ళతో పార్టీ పెట్టాను, వాళ్ళు ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవుతారేమో, లేకపోతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓటేయమంటారేమో అని చెప్పని ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నం కింద సార్ చేశారు. ఇవాళ ప్రభుత్వ ఓటు చీలకూడదంట. నేను ప్రజలకు దగ్గర అవుదాం, నేను ఎమ్మెల్యేగా గెలుద్దాం, ఇప్పుడు దాకా ఎమ్మెల్యే గెలవలేకపోయాను, ఈసారన్నా నేను ఎమ్మెల్యే గెలుద్దాం అనే దానికంటే కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి. ఎట్టి పరిస్థితులు అనేది ఆయన తహ ఒంట్లో కనపడుతుంది మనకు. అసలు ఈయన వెయిటింగ్, బీజేపీ వాళ్ళు మాకు ఇవ్వటం దిశానిర్దేశం కోసం వెయిటింగ్ అని చెప్తున్నారు. తప్పకుండా వెయిట్ చేయండి. ఎప్పటికీ ఎన్నో ఏళ్లగా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయిన దగ్గర నుంచి చెప్తున్నాం, ఎంతమంది ఎదురొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎప్పటికీ ఒంటరిగానే రాజకీయాల్లో పోరాటం చేస్తాడు, పోటీ చేస్తాడు, ప్రజల మనసును గెలుస్తాడనేది మా అందరి విశ్వాసం. ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకుంటాడు. మా అందరికీ ఒకటి నిదట్లో లేపినా సరే మీరు ఎవర్రా బాబు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్టర్ మీ జెండా ఏంటంటే ఇది, మీరు ఎవరు కోటేయమంటారంటే ఫ్యాన్ కోటేయమంటాం. కానీ ఎంత దౌర్భాగ్యం అసలు జనసేన కార్యకర్తలకు వచ్చింది, ఎంత బాధలంటే చేపకు ఒకటి కోటేయమని చెప్తారు. ఒక్కొక్క ఎలక్షన్కి వాళ్ళకి అర్థం కాదు, నిదట్ట ఏమైనా లేపి ఏంట్రా బాబు అంటే కిందసారి సైకిల్ మొన్న కమలం నిన్న లేదు, నిన్న మంది సపరేట్ గ్లాసు కత్తి సుత్తి కంకి కోడలు, ఒక ఊళ్ళో కత్తి సుత్తి, ఒక ఊళ్ళో కంకి కోడలు, ఒక ఊళ్ళో ఏనుగు, ఒక ఊళ్ళో ఇంకోటి, ఒక ఊళ్ళో బాణం, ఒక్కోసారి అసలు కన్ఫ్యూజన్, అసలు ఏ గుర్తుకి ఓటేయమంటాడో అర్థం కాని స్థితి మంది. రేపొద్దున మళ్ళీ సైకిల్ అంటున్నాడు అంటే ఇప్పుడు ఏది సైకిలు కమలం గ్లాసు కత్తి సుత్తి కంకి కోడలి అస్తం ఇన్ని పార్టీలకి వెళ్ళి చచ్చిపోతాం రా బాబు. అసలు మామూలుగా ఈ జనసేన కార్యకర్తలకు ఎన్ని బాధలు అంటే ఎన్ని బాధలు, జగన్మోహన్ రెడ్డి ఉంటే నేను ఒకటే ప్యాన్ గుర్తు, ఏ బాధ లేదు కార్యకర్తలకి. ఇది తెలుసుకుని ఈ బాధపడలేకపోతున్నది ఒకసారి అర్థం చేసుకుంటే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నిక్కచ్చిగా ఒకే పార్టీకి ఉంటున్నాడు, తమరు ఎన్నిసార్లు జంపింగ్ జపాంగులు జంపింగ్ అడుదూకి ఇడుదూకి ఆ పార్టీ ఈ పార్టీ ఓసర వెళ్ళే నయ్యం బాబు పవన్ కళ్యాణ్ గారు. మనం ఒకటి మర్చిపోయామండవి, అందరికీ నమస్కారం పెట్టాం, ఆ లింగం నేను ఆయనకు ఒక ఆయన నమస్కారం మర్చిపోయాం. ఏం చేసుకున్నాడు పాప ఆ లింగం నేను ఆయన ఆఫీసు స్థలం ఇచ్చాడు, ఇంకెక్కడ ఈ బిల్డింగ్ అద్దె కడుతున్నాడు, ఇంకోటి ఏదో చేస్తున్నాడు, ఇంకోటి ఏదో చేస్తున్నాడు.
అదొకటి మర్చిపోయాం. అంటే లింగమ్మ ఆయన కూడా ఇక చంద్రబాబు గారికి పిచ్చాడు కాబట్టి రికమెండేషన్ కాబట్టి ఇక ఏక నమస్కారం సరిపోయింది, తప్పు నాది పొరపాటు వెనక్కి తీసేసుకుంటున్నా. లింగమనాయన్ గారు కూడా యాక్ట్ చేసేది చంద్రబాబు గారు చెప్పు చేతల్లో కాబట్టి ఇక నా పెద్ద నమస్కారం అదే అయిపోయింది కాబట్టి దానికి అక్కర్లేదు సరిపోయింది. న్యాయ వ్యవస్థ గురించి చాలా అన్యాయంగా మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ జడ్జీలను తిట్టినట్టు, వాళ్ళని తిట్టినట్టు, వీళ్ళని తిట్టినట్టు, ఇవన్నీ తిట్టినట్టు. పాపం నిజాయితీపరుడు, దళిత ఉద్యమకారుడు, నికార్స్ అయినా నిక్కచ్ అయినా న్యాయమూర్తి, దేశం మొత్తం పేరెన్నగన్న వ్యక్తి, తమిళనాడు అయినా జిల్లా హైకోర్టు జడ్జి గారు, రిటైర్డ్ జడ్జి గారు ఒక్క మాట మాట్లాడితే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొత్తం పితోడు ఎన్ని బూతులు మాట్లాడారో మనకేం పట్టదా అండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రుడు అనేటువంటి గొప్ప న్యాయమూర్తిని గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆంధ్రజ్యోతి పేపరు, ఇవన్నీ మనకు అర్థం కావాలి. చూడమా మనం గాంధారి లాగా కట్టేసుకుంటాం మనం. గాంధారికి మనకేం తేడా లేదా? మహాభారతంలో గాంధారి గారు ఉన్నారు కదా, మనకి గాంధారి గారికి ఏం తేడా లేదా? మనకు సింగిల్గా వెళ్తాం అనేటువంటి చెప్పేటువంటి ధైర్యం లేదు. పోనీ అదేదో డైరెక్ట్గా మనకు మన వాళ్ళందరికీ అర్థమయ్యేట్టుగా నేను చంద్రబాబుతో మింగిలే వెళ్తానని చెప్పొచ్చు కదా. డొంకదీడు అన్నీ చల్లకొచ్చి ముంత దాయటం, ఇంత సబెట్టి పాపం ఎవరు ఎంతెంత ఖర్చులు పెట్టుకుని వచ్చారు, అందరూ సొంతంగా వచ్చారు. ఎందుకు వచ్చారో నీకు తెలుసు నాకు తెలుసు, మన ఇద్దరికి తెలుసు కదా. వచ్చిన ప్రజలందరూ కూడా ఎందుకు వచ్చారు మన ఇద్దరికి తెలుసు కదా. పాపం వాళ్ళు అంత ప్రయాసలు కోర్చి వస్తే కనీసం నేను సింగిల్ కాదురా బాబు, మింగిలు చంద్రబాబుతో మింగిలే వెళ్తానని చెప్పి చెప్పాలి కదా. చెప్పకుండా డొంకతీడు రాజకీయం. జంగారెడ్డిగూడెంలో ఏదో జరిగిపోయిందంట, అంతకన్నా పచ్చి అబద్ధాలు. అంటే చంద్రబాబు ఏది చెప్తే అది, చంద్రబాబు ఏది మాట్లాడమంటే అది మాట్లాడటం అనేది. జంగారెడ్డిగూడెంలో జరిగిన అన్ని సహజ మరణాలు మొర్రో అని చెప్పని మాట్లాడుతున్నా కూడా ఈ రకంగా చెమిటివాడి ముందు శంఖంలాగా ఊదిన పరిస్థితి అయిపోయినటువంటి సంధానం ఉన్న పరిస్థితులు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పు చేసినప్పుడు ఈయనకి అప్పు తప్పు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తేనే అప్పు తప్పు. ఈ అప్పు మొత్తం ఈయన ఒక్కసారి తీర్చేస్తా అంట. రోజు మనం మోడీ గారి దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి జీజీ అని సలాం కొట్టి వస్తున్నాం కదా. ఏంటి అక్కడ అప్పు చేయట్లేదా మోడీ గారు? అంటే భారతదేశానికి అప్పు లేదనే మీ ఉద్దేశం. మీరే చాలా చెప్పారుగా తాకట్టులో భారతదేశం ఇంత పుస్తకం చదివాను తరిమల నాగరెడ్డి గారిదని. మోడీ గారు అప్పులు చేయకుండా పరిపాలన చేస్తారా మీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు? ఆయన హిందూ దేవతలకి అపచారం జరిగిందని మాట్లాడతారు. కొత్తగా ఇప్పుడు పంగనామాలు ఒకటి మళ్ళీ నామాలు పెట్టుకుని హిందువులు హిందుత్వం గురించి. అయ్యా మీరు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ప్రభుత్వం నడిపినప్పుడు ఎన్ని గుళ్ళు ధ్వంసం చేశారు, తాడేపల్లిగూడెం దగ్గర రథం దహనం చేశారు, ఏ రోజున నోరు మెదిపారా మాట్లాడారా? అంటే ఎండోమెంట్స్ చట్టాన్ని మార్పుదల చేయాలని చెప్పని మాట్లాడతాను. మరి ఎందుకు మార్చలేపారు? ఐదేళ్ళు మీ ప్రభుత్వమే కదా ఉంది. మీరు చంద్రబాబు నాయుడు హిందుత్వ ఎజెండా మనసులో ఉందో లేదో తెలియదు కానీ నెత్తి మీద బుట్ట మోస్తున్నామని చెప్పేటువంటి పెద్దలందరూ కలిసి ప్రభుత్వాన్ని నడిపారు కదా. మరి హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని ఎందుకు మార్చలేదు? మీ హిందూ దేవాదాయ శాఖ బీజేపీ ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు కదా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 ఏళ్ళు.
ఎందుకు మార్చలేదు? క్రిస్టియన్లకి ముస్లింస్కి మాత్రం గవర్నమెంట్ కంట్రోల్ లేదు కానీ ఈ హిందూ దేవాలయాల మీదే కంట్రోల్ ఉన్నారు. మరి మీరున్నప్పుడు ఎందుకు కంట్రోల్ ఉంది? మీ భారతీయ జనతా పార్టీ మంత్రి ఉన్నప్పుడు ఎందుకు కంట్రోల్ ఉంది? అప్పుడు మీ అన్నోరు ఏమైపోయింది? ఈ సూక్తి ముక్తావళి అప్పుడు లేదా? మనకి విషం చెమ్మటం అదే పనిగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే కక్ష, కడుపు మంట, ద్వేషం, సింగిల్ పాయింట్ ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పితే ఇంకేముంది మనకి? జగన్మోహన్ రెడ్డి గారే రాకూడదు, ఆయన ప్రజలకు దగ్గరగా ఉండకూడదు, చేరువవ్వకూడదు, అధికారంలోకి రాకూడదు. ఈ ఎజెండా తప్పితే మీకేం ఎజెండా ఉంది? పవన్ కళ్యాణ్ గారు, మీరు ఆంధ్రప్రదేశ్ మా అందరికీ ఓ గెస్ట్గా టూరిస్ట్గా తప్పితే ఏంటి అసలు మీరు ఇక్కడ? గెస్ట్ టూరిస్టే కదా మాకు, టూరిస్ట్గా వచ్చి గెస్ట్గా ఉండి వెళ్ళిపోవటమే కదా. జగన్మోహన్ రెడ్డి నువ్వు శుభ్రంగా పాలించవు ఆయన సినిమాలు చేసుకుంటా అన్నారు. శుభ్రంగా పాలించవు నువ్వు సినిమాలు చేసుకుంటావు. మళ్ళీ నాడే ఉన్నారు బాగా అద్భుతంగా పాలించవే నేను హాయిగా నింపాదిగా గుండెల మీద చేతులు వేసి పడుకుంటాను. ఖచ్చితంగా 2019 2024 తర్వాత జరగబోయేది అదే. అద్భుతంగా పరిపాలిస్తూ ఉంటాడు. వచ్చే టర్మ్ కూడా మీరు గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా హైదరాబాద్లో నిద్రపోండి, ఇబ్బంది ఏం లేదు. మనం ఏదన్నా ప్రజలు కోరుకునేది మన నుంచి నిజాయితీని కోరుకుంటారు. మీరు నిజాయితీగా నేను చంద్రబాబు కోసమే పనిచేస్తాను, ఎప్పుడైనా సరే అప్పుడైనా 14 అయినా 19 అయినా 24 అయినా 29 అయినా అని చెప్పారనుకోండి, క్లారిటీ బ్రహ్మాండం పడితే మేము కూడా ఆహా ఓహో ఎంత గొప్పవాడు బాబు పవన్ కళ్యాణ్ గారు, నిజంగా నువ్వు అంత దమ్ముగా చెప్పేవాడు ఎవడు లేడని చెప్పి మేము కూడా చప్పట్లు కొడతాం కదా. చెప్పేది నిజాయితీగా చెప్పండి. మనసులో ఒకటి బయట ఒకటి, మీ ఏకైక సిద్ధాంతం, పవన్ కళ్యాణ్ గారి ఏకైక సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం. ఆ ద్వేషం కలగలిపి, విషాన్ని కలగలిపి చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్కసిని కసిని కూడా కలిపి ఇవాళ సభ ఏర్పాటు చేసి ఏతావాత ఆయన చెప్పింది ఏంటంటే రేపొద్దున మీరందరూ కూడా జన సైనికులందరూ కూడా తెలుగుదేశం పార్టీ జెండా మోయటానికి సిద్ధంగా ఉండండి, ఆ పల్లకీని మోయటానికి సిద్ధంగా ఉండండి. భారతీయ జనతా పార్టీ కూడా చెప్తున్నాను, మనందరం రేపొద్దున తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలి, ఆ రకమైనటువంటి డైరెక్షన్ ఇమ్మని చెప్పని చెప్పినట్టుగా ఈ సభ ఉద్దేశంగా మనకు కనపడుతుంది. జై హింద్. ఎవరన్నారు? పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు పెద్దలు 2019 ఎన్నికల్లో ఏం చెప్పారు? పోలింగ్ అవ్వగానే జగన్మోహన్ రెడ్డి సీఎం కాడు, కానివ్వను, ఇది శాసనం అన్నారు. కాబట్టి ఆయన సరదాగా ఆయన సినిమా డైలాగులు, ఓ టెంపర్తో కూడిన స్టేట్మెంట్లు, అది బాగుంటే సినిమా స్టిక్గా కొడతాం, స్టేట్మెంట్లు అలవాటు కాబట్టి కొడుతూ ఉంటారు ఆయన అంతే. మనం అవి కూడా ఎంజాయ్ చేయాలి, దాన్ని మీరు నిజంగా సీరియస్గా తీసుకుంటే దెబ్బడిపోద్ది మీకు. వలేవాళ్ళు ఆయన అన్నాడు, ఆయన మీరు వినలేదు అసలు, మీరు వెంటలా విజయ్ గారు ఆయన ఏమన్నాడు, ఓయ్ బీజేపీ వాళ్ళు ఏది పడితే అది మీరు ఇక్కడ దెబ్బదు, మనందరం కలిసి వెళ్ళాలి చంద్రబాబు అందరూ కలిసి అని చెప్పాడుగా, రోడ్ మ్యాప్ కోసం వెయిటింగ్ ఇక్కడ అన్నాడు. కాదు ఆ వెయిటింగ్లో కూడా డైరెక్షన్ ఉంది, కండిషన్, కండిషనల్ వెయిటింగ్, చంద్రబాబు అందరం కలిసి మనం వెళ్ళాలి అట్టా వెయిటింగ్ అని చెప్పాడు ఆయన. అదే కదా అన్నది, ఒక టీడీపీని ఏంటండి కమ్యూనిస్టుని కాంగ్రెస్ అందరం కలిపేసి పెడతంటే మషాలలాగా. అంటే ఆయన ఛానల్ అయింది అప్పుడెప్పుడో వచ్చాడు కదా, రోడ్డు ప్రోగ్రామ్ అనుకున్నాడు, దాని తర్వాత రాలేదు ఆయన. మళ్ళీ అప్పటి నుంచి రాలే, షూటింగ్లు చేసుకుంటున్నారు కదా, ప్రమోషన్లు షూటింగ్లు ఉన్నాయి, మళ్ళీ అప్పుడెప్పుడో రోడ్డు ప్రోగ్రామ్ అని వచ్చారు కదా, దాని తర్వాత మళ్ళీ రాలేదు కదా. ఇప్పుడు రోడ్లు అవి శుభ్రంగా వేస్తున్నారు, మీరు కూడా వెళ్ళి చూడొచ్చు కావాలంటే. టెండర్లు అన్ని ఇప్పుడు ఎన్ని టెండర్లు, దాదాపుగా 3000 పైచిలు కోట్ల టెండర్లు పిలవటం జరిగింది, వారికి బిల్స్ ఇవ్వడం జరుగుతుంది, రోడ్లన్నీ కూడా జరుగుతున్నాయి. కావాలంటే మీరు ఎక్కడన్నా వస్తానంటే తీసుకెళ్ళి చూపిస్తాను, నా నియోజకవర్గం కూడా చూపిస్తాను కావాలంటే మీకు. సరే ఒక మాట, మీరు నాకు అంటే మీరు కూడా ఆయన చెప్పిన మాట మీరు ఓకే అంటే నేను కూడా సిద్ధం అంట.
చంద్రబాబు ఉన్నప్పుడు ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయి? అప్పుడు రోడ్లు అద్దం లాగా ఉందన్నాడుగా, మరి యాక్సిడెంట్లు ఎందుకు జరిగినాయి? రోడ్ యాక్సిడెంట్స్ చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఎన్ని జరిగినాయి మీకు కావాలా? అప్పుడు కూడా 7,000 చిల్లర ఎంత ఉన్నాయి? యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే ఆయనకి, ఆయన అమాయకత్వానికి నా జోహార్లు. ఓవర్ స్పీడ్ వల్ల జరుగుతూ ఉంటాయి అనేది మీకు కావాలంటే ఏ స్టాటిస్ ఆయన చెప్పాడు చూడ, రోడ్ సేఫ్టీ సర్వే చెప్తుందని, ఆ సర్వేలోనే ఉంటుంది, ఆయన చూసుకోమనండి. అన్ని పేజీలు కాకుండా ఎవడో రాసిచ్చిన ఆ పేరా ఇదికి రాసిచ్చిందంటే అట్టాగుంటుంది. టోటల్గా ఆ రిపోర్ట్ అంతా చదివితే ఓవర్ స్పీడ్ మీదే జరుగుతుంది. దాంట్లో మేజర్గా 65% టూ వీలర్ బైక్స్ అన్నీ కూడా, ఈ యాక్సిడెంట్లో డెత్లన్నీ కూడా టూ వీలర్ బైక్స్ మీద జరిగినాయి. అన్నీ కూడా ఓవర్ స్పీడ్ మీద జరిగినాయి, హెల్మెట్ లేకుండా ఉండటం వల్ల జరిగినాయి. కానీ గోతులు వాళ్ళు సరిపోయినాయి అనేమే ఎక్కడ ఆ పుస్తకాల్లో ఉండవు. యాక్సిడెంట్ రేట్ ఎంత ఉందో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా వేలల్లోనే ఉంది. మరి అప్పుడు రోడ్లు బాగుంటే మరి వేలల్లో జరిగినాయి. ఎవరు జరిగినాయి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు కలిసి అడ్డం పెట్టేవాళ్ళు ఏమన్నా పెట్టిపోటాక అందరూ. యాక్సిడెంట్స్ ఎప్పుడు కూడా ఓవర్ స్పీడ్లో జరుగుతాయి అనేది మీకు కావాలంటే, మీకు సెన్సస్ కావాలంటే ఇస్తాం, తీసుకొచ్చి ఇస్తాం కూడా తీసుకొచ్చి, దానికేం బాధ లేదు, భయం లేదు, ఇబ్బంది లేదు. అదే చెప్పేది కదండి, పవన్ కళ్యాణ్ గారు భారతంలో గాంధారి పాత్ర పోషిస్తున్నారు. ఆయన విజయవాడ నడిబొడ్డులో ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఐజీ క్యాడర్ ఆఫీసర్ని ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వెళ్ళి చొక్కా పట్టుకుంటే తోస్తే ఈయన కళ్ళు కనపడలేదు. ఒక మండల మ్యాజిస్ట్రేట్ని జుట్టు పట్టుకుని ఈడిస్తే పవన్ కళ్యాణ్ గారికి కళ్ళు కనపడలేదు. ఎందుకంటే గాంధారి వేషంలో ఉన్నాడు కదా ఆయన. Thank you.